కాదు సార్ నేను పేపర్ చదివినాను నా గ్రూప్ టు ప్రొటెస్ట్ గంతగణమైంది అట్లా నెగిటివ్ ఎందుకు రాస్తున్నారు మీరు మేడం అది కాదండి మీరు రాసిన దాంట్లో మీరే ఉండండి 500 మెంబర్స్ వచ్చిల్లా కనిపిస్తలేదా జనం అక్కడ ఇంకొకటి ఏంటంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు మోటివేట్ చేసిందంటే అచ్చినోళ్ళు ఎవరు చిన్నపిల్లలు కాదు 25 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళే ఎట్లా మోటివేట్ చేశారు ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ రాసే వాళ్ళు కొంచెం న్యాయంగా రాయాలి మరి అంత ఘోరంగా గవర్నమెంట్ కి సపోర్టింగ్ గా స్టూడెంట్స్ కి అగెనిస్ట్ అట్లా రాయొద్దు న్యాయం అనేది ఉండాలి దేంట్లో అన్న మీ పిల్లలు చదువుతలేరా మీ పిల్లలు లేరా అందులో ఎంత కష్టపడుతున్నారో ఒక గ్రూప్ టు ఆస్పిరెంట్ అయితే తెలుస్తుంది ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎంత సిలబస్ ఉన్నది హెవీ సిలబస్ మేమంతా మొత్తం కడిపి మంట మండి బుక్స్ అన్ని పక్కకు పెట్టి రోడ్డు మీదకి వచ్చినాం ఆ మాత్రం కొంచెం అన్న న్యాయం అనిపిస్తలే మీకు మమ్మల్ని చూస్తుంటే అట్లా ఎగనెస్ట్ గట్ల రాసిల్లు 500 మెంబర్స్ రాసిన ఆయనకు కళ్ళు కనిపించలేదా వీడియోస్ ఉన్నాయి చూడండి 500 మెంబర్స్ వచ్చిల్ల నిన్న 10,000 మెంబర్స్ వచ్చిల్లు నిన్న మేడం ఒకటి వింటారు మేడం చెప్పండి మేడం న్యూస్ రాసిన వాళ్ళు ఇప్పుడు రాలేరు దీని గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే సాయంత్రం టైంలో ఫోన్ చేయండి లేదా మీ నంబర్ ఇవ్వండి మేము ఫోన్ చేపిస్తాం సార్ వాళ్ళకు మేము మాట్లాడే సెక్యూరిటీ మీరు హై ఆఫీషియల్స్ ఉంటారు కదా మీ సర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఎట్లా కాల్ చేస్తారు ఈ కాల్ రికార్డింగ్స్ అన్ని ఉంటాయి కదా వాళ్ళకి పంపించండి స్టూడెంట్స్ అనేటోళ్ళు ఇట్లా కాల్ చేసి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు సార్ అని చెప్పండి మీరు సరే మేడం చెప్పండి.